पाकिस्तान लो इमरान खान वर्सेस शबाज शरीफ, पाकिस्तान तहरीक इंसाफ वर्सेस पाकिस्तान मुस्लिम लीग, पाकिस्तान पीपल्स पार्टी नायकत्व में 13 पार्टी कोलिशन वीरिदरू को కానీ ఇంట్రెస్టింగ్ ఏందంటే వీళ్ళిద్దరూ ఆర్మీని బలోపేతం చేస్తున్నారు. వీరిద్దరూ తమ తమ రాజకీయ అవసరాల కొరకు ఆర్మీని ఉపయోగించుకోవడం ద్వారా అల్టిమేట్గా పాకిస్తాన్ రాజకీయాల్లో మిలిటరీ బలాన్ని పెంచుతున్నారు. పాకిస్తాన్ చరిత్రలో ఇప్పటి వరకు సగం పీరియడ్, డెమోక్రటిక్ పాకిస్తాన్ చరిత్రలో సగం పీరియడ్ మిలిటరీ ప్రత్యక్షంగా పాలించింది. మిగతా టైంలో కూడా పరోక్షంగా సివిలియన్ గవర్నమెంట్లను ముందు పెట్టి వెనకాల ఆర్మీ నడిచింది. ఎందుకు ఇది జరుగుతూ వస్తుందంటే పాకిస్తాన్లో ఉన్న రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం కన్నా కూడా తమ రాజకీయ స్వార్థం కొరకు ఆర్మీతో లాలూచి పడడం, ఆర్మీని సహాయం తీసుకోవడం వల్ల జరుగుతుంది. మన పాకిస్తాన్ నవాజ్ షరీఫ్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆర్మీ నవాజ్ షరీఫ్కు వ్యతిరేకంగా కుట్రపని ఆయన పక్కకు పంపింది. పాకిస్తాన్ ఇమ్రాన్ ఖాన్కు ఆర్మీ మద్దతుతోనే ఇమ్రాన్ ఖాన్ అధికారంలోకి వచ్చాడు. ఆ రోజు ఎన్నికల్లో రిగ్గింగ్ కూడా చేశారని ఆరోపణలు వచ్చాయి. ఇమ్రాన్ ఖానే బహిరంగంగా ప్రకటించాడు, నేను ప్రతిపక్ష పార్టీలపైన తాను యాక్షన్ తీసుకోవడంలో ఆర్మీ తన సహకరించిందని. సో ఆర్మీ సహకారంతో ఇమ్రాన్ ఖాన్ తన రాజకీయ ప్రత్యర్థిని వెంబడించాడు, వేటాడాడు. కానీ ఆర్మీలో ఉన్నటువంటి ఒక వర్గాన్ని ఇమ్రాన్ ఖాన్ ప్రాపప్ చేస్తున్న అంశం పైన ఆర్మీ లీడర్షిప్కి ఇమ్రాన్ ఖాన్కు పడలేదు. దాంతో ఆర్మీ ఇమ్రాన్ ఖాన్ను డిజోన్ చేసి 13 పార్టీల కోయలేషన్ వెనకాల నిలిచింది. దీంతో అప్పటిదాకా ఆర్మీ ఇమ్రాన్ ఖాన్ను సహకరించింది, ఇమ్రాన్ ఖాన్ను ప్రధాని చేసింది, ఆర్మీ సహకారంతో ఇమ్రాన్ ఖాన్ తమ పైన దాడి చేశాడు అని తెలిసి కూడా పాకిస్తాన్ ముస్లిం లీగు, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ ఈసారి ఆర్మీ సహకారాన్ని పూర్తిగా తీసుకుని తాము అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ పైన ఆర్మీ సహకారంతో విరుచుకుపడుతున్నారు. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ కూడా పారామిలిటరీ బలగాలు వెళ్ళి అరెస్ట్ చేశాయి. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ తర్వాత ప్రజల నిరసనను అరికట్టడానికి కూడా ఆర్మీని ఉపయోగించుకుంటుంది. ఆర్మీ హాయిగా ఆ రోజు ఇమ్రాన్ ఖాన్ సపోర్ట్ చేసింది, ఈనాడు శబాజ్ షరీఫ్ సపోర్ట్ చేస్తుంది, రేపు ఎవరికి సపోర్ట్ చేస్తుందో తెలియదు. ఇందులో ఆర్మీకి ఏకైక లక్ష్యం ఒకటే, ఇమ్రాన్ ఖాన్ మంచోడా శబాజ్ షరీఫ్ మంచోడా ఎవడి వల్ల పాకిస్తాన్కు లాభం అవుతుందన్న సంబంధం లేదు. ఆర్మీకి కావాల్సింది రాజకీయ నాయకత్వంలో ఉన్న లోపాలని విభేదాలని బలహీనతలను ఉపయోగించుకొని పాక్ రాజకీయ వ్యవస్థ పైన తన తిరుగులేని అధికారాన్ని నిలబెట్టుకోవడమే ఆర్మీ లక్ష్యం. ఇప్పుడు ఆర్మీ అదే పనిచేస్తుంది. పాకిస్తాన్లో అధికారంలోకి వచ్చిన 13 పార్టీల కోయలిషన్ ముందు చేయాల్సింది ఏంటి, పాకిస్తాన్లో ఉన్న ఆర్థిక సంక్షోభాన్ని టాకిల్ చేయాలి. ఇలా పాకిస్తాన్లో ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం 35%, 35% కనీవిని ఎరగని స్థాయికి వెళ్ళింది. పాకిస్తాన్ రూపాయి విలువ ఘోరంగా పడిపోతుంది, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అడగంటిపోతున్నాయి, అప్పుల భారం విపరీతంగా పెరుగుతోంది. ఇంత తీవ్రమైన ఎకనామిక్ క్రైసిస్ ఉండగా పాకిస్తాన్ ప్రభుత్వం ఫస్ట్ ప్రియారిటీగా తీసుకున్నది ఏంటి, ఈ ఆర్థిక సంక్షోభాన్ని టాకిల్ చేసి పాకిస్తాన్ ప్రజలకు మెరుగైన పాలన ఇవ్వడంపై కేంద్రీకరించలే, తమ రాజకీయ ప్రత్యర్థి అయిన ఇమ్రాన్ ఖాన్ను టార్గెట్ చేయడంపై కేంద్రీకరించింది. అందుకు తమను తమ గతంలో తమ ప్రభుత్వాన్ని తొలగించిన, తమకు వ్యతిరేకంగా కుట్రలు పన్నిన సైన్యంతోనే మళ్ళీ లాలూచి పడింది. ఇప్పుడు సైన్యం హాయిగా ఇమ్రాన్ ఖాన్ వ్యతిరేకంగా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఉపయోగించుకుంటోంది. ఇలా ఈ మొత్తం వ్యవహారంలో సమ్ టోటల్ ఎఫెక్ట్ ఏంటంటే రాజకీయ వ్యవస్థ బలహీనపడుతోంది, ప్రజాస్వామిక ఇన్స్టిట్యూషన్లు బలహీనపడుతున్నాయి, ఆర్మీ ఇన్ఫ్లుయెన్స్ పాలిటిక్స్ పైన రోజు రోజుకు పెరుగుతోంది, ఆర్మీ పాక్ రాజకీయ నాయకులతో ఆటలాడుకుంటోంది. అందువల్ల రాజకీయ నాయకులు తమ స్వార్థం కొరకు పాక్ డెమోక్రసీకి ద్రోహం చేసి ఆర్మీ చేతుల్లో కీలుబొమ్మలుగా మారుతున్నారు.